పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న ప్రధానమంత్రులందరూ కలిసి యాభై ఆరు లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే అరవై ఏడు సంవత్సరాలల్లా ఎనిమిది సంవత్సరాలల్లా పాత్రికే మిత్రులారా మీరు వినాలి ఎనిమిది సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారు వంద లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నెల లక్ష కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ దేశాన్ని నడుపుతున్నాడు అరవై ఏడు సంవత్సరాలలో ఉన్న ప్రధానమంత్రులందరూ కలిసి చేసిన అప్పు యాభై ఆరు లక్షల కోట్లయితే ఒక్క నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒకే ఒక్కడు వంద లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు అట్లాంటి పరిపాలనా వైఫల్యం చెందిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పక్కన కాంగ్రెస్ పార్టీ పేరు కానీ కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడవో నీ మనసులో ఎంత కుత్సితం ఉందో నువ్వు ఎవరికి లొంగిపోయి మాటలు మాట్లాడుతున్నావో ఇద్దరు ఒకటే అంటే ఇంక ఇంతకు మించిన మార్గమే లేదా ఇక వాడో వీడో ఎవడో గుడ్డిలో మెల్ల ఉంటే ఉండని తీ కదా మోడీ కాకపోతే బోడిగాడు ఉండని ఏం పోయేది ఉందని ప్రజలు అనుకోవడానికి చంద్రశేఖరరావు గారు ఒక వాతావరణాన్ని సృష్టిస్తుండు మాకు నర సర్జికల్ స్ట్రైక్ అని అవతలు పోయి వేస్తే కాకి కూడా చావలేదు కుక్క కూడా కాలు ఇరగలే మేం పోయి పాకిస్తాన్ మీద పూర్తి స్థాయి యుద్ధం చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశం మీద పూర్తి స్థాయి యుద్ధం చేసి ఆ దేశాన్ని ఓడించి బంగ్లాదేశ్ను విభజించిన మేము నరేంద్ర మోడీ ఒక్కటా